ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం కొత్త కార్యకర్తలను ఏమన్నా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నిలబెట్టాడంటే అది కూడా లేదు. అక్కడ ఏం ప్యాకేజ్ తీసుకుంటా మాకు తెలియదు. అమ్మనాపూతులు ఇచ్చిన వాళ్ళకి మరి క్యాండిడేట్ గా డిక్లేర్ చేసి వాళ్ళకే సీట్లు ఇచ్చి ఎంత ప్యాకేజ్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ప్యాకేజీ ప్యాకేజ్ అని చెప్పే ప్రతి వాడికి ఒకటే క్వశ్చన్, జనసేన పార్టీ నుంచి మీరెవరైనా దమ్ముండే వాళ్ళు ఉంటే నిరూపించండి. జగన్మోహన్ రెడ్డి గారికి అయినా ఇదే ఛాలెంజ్. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చెప్పాడండి, మేం చెప్పలేదు, పవన్ కళ్యాణే చెప్పాడు, ప్రతి సభలో చెప్పాడు. చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ రాయని చెప్పి సమాధానం చెప్పండి, మేం చెప్పేది కాదు. పత్రికల గురించి అడగండి, చంద్రబాబు నాయుడు అడిగాడు కదా, రాజ్యసభ బేరం పెట్టాడు, ప్యాకేజ్ బేరం పెట్టాడు అని పవన్ కళ్యాణ్ స్వయంగా సభలో చెప్పాడు కదా, దాన్ని చెప్పండి అంటే మీరు మమ్మల్ని అడుగుతారే. సార్ సార్, నేను మీకు ఆన్సర్ చేయాలంటే నాకు వీడియో కావాలి. మీరు కట్ కట్ వీడియోలు తీసుకొని వచ్చి ఆ పేస్ట్లు ఎడిటింగ్లు చేసిన వీడియోలు కాదు, పూర్తి వీడియో నెక్స్ట్ డిబేట్ తీసుకురండి, మనం వివరించి మాట్లాడదాం. మరొక విషయం ప్రశ్నించడానికి 70 సీట్ల వరకు బ్యారన్ చేస్తే నీకు రాజ్యసభ ఇస్తాను, నీకు ప్యాకేజ్ ఇస్తాను, నాకు చంద్రబాబు నాయుడు ఆశ చెప్పాడు, కానీ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయనకు దగ్గర అయ్యాను చెప్పలేదైనా, ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ జనసేన పార్టీ, మేము ప్రశ్నిస్తున్నాం విధాన పరంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారే గానీ ఒక ఎమ్మెల్యే సీట్ అన్నా ఉందే మీకు, 10 సంవత్సరాలు ప్రశ్నిస్తున్నారు అందరినీ, మీరు ప్రశ్నించలేమో మీకు సమాధానం చెప్పరు. ప్రశ్నిస్తున్నారు వీళ్ళు, ఒక సీటు మాత్రం లే వీళ్ళకి, అంటే జీవితం ప్రశ్నించుకుంటా ఉండిపోయినా వీళ్ళకి. సమాధానం చెప్పరు ఎవరు? ఓకే వేణుగోపాల్ గారు, ఒక నిమిషం వినండి, ఆవిడ చెప్పిన తర్వాత మీరు మాట్లాడేది కానీ ప్లీజ్. సార్ ఇప్పుడు ప్రశ్నించాలని పెట్టే పార్టీ ప్రశ్నిస్తున్నప్పుడు మీరు కూడా విధానపరంగా ప్రశ్నించండి. మా డబ్బులతో మీటింగ్ పెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం అంటే మా ఇళ్ళలో ఇప్పుడు ఏంటి కీర్తన గారు మీ ఛాలెంజ్ ఏంటి? నా ఛాలెంజ్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ఉంటే ఆ ప్యాకేజ్ ఇచ్చిన మొగ్గండి బయటపెట్టమని చెప్పండి. లేదు మేము కూడా దిగజారి విమర్శించమంటే రెడీ నేను కూడా. ప్రతి సభలోనే చెప్పాడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు పేపర్ లో రాయిపించాడు, రాజ్యసభ ఇస్తాను నేను, నీకు ప్యాకేజ్ ఇస్తాను అని చెప్పి రాయిపించాడు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోయాను అంటే ప్యాకేజ్ రాష్ట్ర ప్రయోజనం ఇలా మాట్లాడండి. ఖచ్చితంగా పెడతాము, వర్మాసారి పెడతాను, మీ నెంబర్ నా దగ్గర లేదు కాబట్టి వర్మాసారి పెడతాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాల గురించి వేణుగోపాల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ప్రజలు ఎంత అన్యాయం అయిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, వ్యక్తిగత విమర్శలు చేయడం కోసం పబ్లిక్ మీటింగ్ చేసుకుని చేస్తారు. అసలు ఈయన రాబోయే నాకు అర్థం కాదు, ఈయన అసలు రాబోయే 20 ఏళ్ళ తప్పులు చేయడానికి మీకు ఎట్లా తెలుస్తుంది? మీరే ఉంటారు సీఎం గారని, రేపు అప్పులు తీర్చాల్సిన ఎవరు మేము కాదా? ఇటువంటి విషయాల గురించి మాట్లాడుతుంటే పవన్ ఎమ్మెల్యే గెలవడం మళ్ళీ అప్పులు తీరుస్తారు.